అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని మామూలుగా అందరూ చేయబట్టి నడిపిస్తారు, మమ్మల్ని బెత్తం బట్టి నడిపిస్తున్నారు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సార్. అంటే చాలా ధైర్యం ఉంది సార్. అంటే ఇప్పుడు బేబీ హిందీ చేస్తున్నాం, బాంబేలో కూర్చున్న ప్రతిసారి మీరే గుర్తొస్తున్నారు, ఎదురుగా ఒక టేబుల్ వేసుకొని మాకు వాన్ చేసి నడిపిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం సార్ మేము ఇప్పుడు. సో ఈ ఫిలిం చాలా 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 ఆత్మీయులు ఈ సినిమాకి వర్క్ చేస్తు, అంటే వాళ్ళకి సంబంధించిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళందరికీ తక్కువ టైం ఉంది కాబట్టి అందరినీ పేరు పేరున చెప్పలేను యాక్చువల్లీ. అండ్ కో ప్రొడ్యూసర్గా భాను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అండ్ గుడ్ లక్ మీకు, ఇది పెద్ద ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను భాను భాను గారు. అండ్ విజయ్ మాస్టర్, సో నా ఫిలిం కొబ్బరి మట్ట త్రూ తన్ని ఇంట్రడ్యూస్ చేసినందు చాలా చాలా నేను చాలామంది ఇంట్రడ్యూస్ చేసినది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. అంటే జంప్ టు ఒకటేసారి షిఫ్ట్ సంపూర్ణేష్ బాబు టు రెండేళ్ళు కట్ చేస్తే బన్నీ రేంజ్కి వెళ్ళిపోయి అల్లు అర్జున్ గారిని కొరియోగ్రఫీ చేసేంత స్టేజ్కి వెళ్ళిపోయావు నువ్వు. నీ గ్రోత్ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ శివాని, మీకు తెలుసు లైక్ అంటే నాకు చాలా అభిమానం, లైక్ సినిమాలు చూస్ చేసుకునే విధానం కూడా ఖచ్చితంగా ఒక మార్క్ చేస్తారు. రాహుల్ గారు మీకు గుడ్ లక్ అండి. తేజ గారు మీరు మీకు ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ధీరజ్, విద్యక్క అని నాకెందుకు మైండ్లో మీ పేరు విద్యక్కగానే వస్తే ఇదైపోయింది. మీరు నాకంటే చిన్న పెద్ద నాకు ఐడియా లేదండి. బట్ అంటే నాకు రెండు క్వాలిటీలు చూశాను నేను ఇందాక. డైరెక్టర్ మీరు మీలో ఒక హ్యుమానిటీ యాంగిల్ చెప్పారు, అలానే హీరో ఒక హ్యుమానిటీ యాంగిల్ చెప్పారు. అంటే డైరెక్టర్ మీరు ఎలా పుష్ చేస్తున్నారో కూడా చెప్పారు. సో ఆ రెండు క్వాలిటీస్ అరవింద్ గారిలో ఉన్నాయి. సో అదే ప్రొడ్యూసర్ కావాల్సింది. సో మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలో కూడా విద్యకగానే స్థిరపడి ఒక పెద్ద ప్రొడ్యూసర్గా బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మా వాసు గారు మా అందరికంటే ఎట్లాగా చిన్నప్పుడు దిండు కింద సాయిబాబా ఫోటో పెట్టుకుంటాం కదా, అలాగా ఏదన్నా ఏది అవసరం వచ్చినా గత 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు ఏదొచ్చినా ప్రాబ్లం అది మాకు వాసు గారు ఉన్నారని ధైర్యం ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కొబ్బరి మట్ట నుంచి కలర్ ఫోటో టైంలో ఎంత హెల్ప్ చేశారంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా అది ఒక బ్లాక్ బస్టర్ అవడానికి వినపడని పేరు ఏదైనా ఉంటే అది బన్నీవాస్ గారు, ఆయన సజెషన్స్, ఆయన కరెక్షన్స్, కాపీ వచ్చేంత వరకు చాలా కష్టపడి దాని ఒక బ్లాక్ బస్టర్ తీయడానికి ఆయన జడ్జిమెంట్లో ఆయన కరెక్షన్సే కారణం. అందుకే నేను బేబీ స్టోరీ రాసుకున్న తర్వాత అప్పుడు నా ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీ అనిపించింది. బేబీ కథ రాసుకుంటే ఎస్కే అని చెప్పాను, ఈ సినిమాలో వాసుగా నేను వాళ్ళు చేయొద్దని చెప్పి. ఎందుకంటే డైరెక్టర్గా మాత్రం నా సినిమానే ఉండాలనుకున్నాను, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ సినిమా రెడీ అయిన తర్వాత మళ్ళీ వాసుగారికి చూపించాల్సి వచ్చింది, ఆయన సజెషన్సే చూపించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎలా కరెక్షన్ చేశారో, ఈసారి కరెక్షన్స్ నేను చెయ్యను రాజేష్, ఈ సినిమా నువ్వు మాత్రమే ఎడిట్ చేయగలవు, నీకు నాకెంత భయం ఉందో అంత నమ్మకం కూడా ఉంది ఈ సినిమా అని ఒక నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ టచ్ అయ్యింది ఈరోజు వాసు గారి జడ్జిమెంట్కి, ఆయన క్యాలిక్యులేషన్కి అంత పవర్ ఉంది అని కోరుకుంటున్నాను. మీరు చూడండి సక్సెస్ఫుల్ కదా సార్, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ మిమ్మల్ని శిల్పకళ వేదికలో చూసేసాం, జేఆర్సీ వీటిలో చాలా చూసాము, అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.